अंदर की नमस्कार नेनु लक्ष्मी मार्गशिरमासं मोदलैपोयिंदि कदा ई मार्गशिरमासंलो उंडेटुवंटि कोन्नि प्रत्येकमैन दिनाल्लो सुब्रह्मण्य षष्ठी कूडा ओकटि ई सुब्रह्मण्य षष्ठी अंटे एमिटि इदि एप्पुडु वस्तुंदि आ रोजु एं चेसुकुंटारु अने वाटि गुरिंचि మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 29వ తేదీ అంటే నవంబర్ 29వ తేదీనే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అంతే కాకుండా తారకాసుని వదకి ప్రతీకగా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటాం. అలాగే గంధాది ఇతర ఉపచారములతోటి స్వామివారిని శ్రద్ధగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తెలుగునాట ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండడం, ఉపవాసం అంటే పూర్తిగా పూర్తి రోజంతా ఉపవాసం ఉండి స్వామివారిని పూజించుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజతో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అనే దాన్ని చదువుకోవడం వల్ల, అంటే నిరంతరము పారాయణ చేయడం వల్ల అనేకమైనటువంటి సత్ఫలితాలను పొందవచ్చని, ముఖ్యంగా మన శరీరానికి సంబంధించి కాళ్ళ నొప్పులు గాని, నడు నొప్పులు గాని, ఇంకా చర్మ సంబంధిత వ్యాధులు గాని ఇవన్నీ తగ్గుముఖం పడతాయని, మన శరీరం మీద మన ఆరోగ్యం మీద ఈ స్తోత్రం నిరంతరం చదవడం వల్ల అమోఘమైనటువంటి ఫలితాలను చూపిస్తుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో మొదలవుతున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి మొదలుపెట్టి మళ్లీ వచ్చే సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతిరోజు నిత్యం ఈ సంవత్సర కాలం పాటు ఈ పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయని, ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి ఆదివారం వెళ్లడం, మన ఇంట్లో ఉన్నటువంటి కళ్ళు ఉప్పుని ఒక పిడికెడు తీసుకుని దానిలో కొన్ని మిరియాలను జత కలిపి వీటిని గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి స్వామివారి ఎదురుగా ఉండేటువంటి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ప్రార్థన చేసి ఈ స్వామివారి స్తోత్రాన్ని చదువుకొని ఈ ఉప్పుని ఇంకా మిరియాల్ని అక్కడ వదిలిపెట్టి నమస్కరించడం వల్ల కూడా అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే జాతకంలో కుజదోషం కాని ఇంకా నాగదోషం కాని ఉన్నవారు, ఒకవేళ సంతానలేమి ఉన్నవారు కాని ఈ స్తోత్ర పారాయణ ప్రతినిత్యము స్వామివారిని శ్రద్ధగా పూజించుకుని ఈ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, వారి ఇంట సంతానం కలిగే ప్రాప్తి ఉంటుంది అని, అలాగే వారి ఇంట ఆరోగ్య సమస్యలన్నీ కూడా సమసిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ షష్ఠి నాడు కొన్ని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. ఈ కుజదోషం ఉన్నవాళ్లు స్వామివారి కళ్యాణం నిర్వహించేటప్పుడు ప్రత్యక్షంగా చూసినా లేదా స్వామివారి కళ్యాణం చేయించినా స్వామివారి కళ్యాణ అక్షతలు తలపై వేసుకున్నా వారికి వారి యొక్క దోషం తొలగిపోయి త్వరగా వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయని, అలాగే సంతానం లేని ఉన్నవారికి కూడా త్వరగా సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక పూజా విధానానికి వస్తే ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు కాని, కాకపోతే ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. మీరు స్వామివారికి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి స్వామివారికి అష్టోత్తర సహస్రనామాలతో పూజ చేసుకోవడం, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని చదువుకోవడం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే మేము పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఆ రోజు పొద్దున్నీ సాయంత్రం వరకు తేలికపాటి పానీయాలు తీసుకుని ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా తేలికపాటి ఆహారాన్ని భుజించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా తిరుత్తణి, తిరుచెందూరు, కుక్కి, పళని ఇలాంటి వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. వీలు కుదిరితే ఈ మాసంలో తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. కుదరలేదు, వెళ్లలేకపోతున్నాము, ఆరోగ్యం సహకరించడం లేదు అనుకునేవాళ్లు ఏమాత్రం చింతపడన అవసరం లేదండి. చక్కగా ఇంట్లో ఉండే మీరు మీ పూజ అది చేసుకోవచ్చు. చిన్న స్వామివారి ప్రతిమను ఇంటికి తెచ్చుకోండి, మీ దేవుడి మందిరంలో పెట్టుకోండి. చక్కగా స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేసుకోండి, పాలతోటి అభిషేకం చేసుకోండి, స్వామివారికి నైవేద్యం పెట్టండి, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. మీ ఇంట తప్పకుండా అందరికీ మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే కుజదోషం ఉన్నవారు కూడా స్వామివారిని శ్రద్ధగా పూజించడం వల్ల
వారి దోషం తొలగిపోయి వారికి చక్కటి కళ్యాణ గడియలు వచ్చి చక్కటి వరుడు గాని వధువు గాని లభిస్తారని అలాగే సంతానలేమి ఉన్నవారు స్వామివారిని పూజించటం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చూశారు కదండి సుబ్రహ్మణ్య షష్ఠిని గురించిన విశేషాలు మరొకమారు మరొక వీడియోలో మరొక విశేషంతోటి మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్తే